సువాసన ఉందనుకోండి కంటిని రంజింపజేస్తుందని చెప్పలేరు. కంటికి నాయక అని పేరు. కన్ను ముందు వెడుతుంది, కన్ను సేద తీరాలి. అమ్మవారి దర్శనం చేసినప్పుడు కళ్ళు సేద తీరుతాయి. ఎందుకు తీరుతాయో తెలుసా? శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో చెప్పారు రహస్యం. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా అంటారు. అక్కడ కూడా రుచా అన్న మాట వాడారు. అది దరదళిత అన్న మాటకు అర్థం ఏంటంటే బాగా విచ్చుకున్నది కాదు, బాగా ముడుచుకున్నది కాదు, విచ్చుకుని విచ్చుకోకుండా. ఆవుల మెడలో మువ్వలు కడతారు చూడండి, ఆ మువ్వకి మధ్యలో ఇలా చిన్నది కోసినట్టు ఉంటుంది, అందులో రేగు గింజ ఉంటుంది. ఇలా చూస్తే గింజ కనపడుతుంది, అలాగని గింజ బయటికి వస్తుందా? బయటికి రాదు. కనపడి కనపడకుండా అందులోంచి రేగి గింజ కనపడేటటువంటి ఆవు మెడలో కట్టబడినటువంటి మువ్వ ఎలా ఉంటుందో అమ్మవారి కనురెప్పలు రెండు తెరుచుకుని తెరుచుకోకుండా అలా ఉంటాయి. అవి ఎలా ఉంటాయట? నీలోత్పల రుచ, నీలంగా ఉండేటటువంటి అని కాదు. సంస్కృతంలో నీలం అంటే నల్లని అని. నల్ల కలువ ఎలా ఉంటుందో అలా ఉంటాయి ఆవిడ కళ్ళు. ఎందుకు ఆ మాట అంటాం శంకరాచార్యుల వారు అంటే, నల్ల కలువకు కానీ తెల్ల కలువకు కానీ ఎర్ర కలువకు కానీ ఒక లక్షణం ఉంటుంది. అందులో ఉండేటటువంటి కాంతి వేడితో ఉండదు, చల్లతనంతో ఉంటుంది. సాధారణంగా ఎక్కడైనా కాంతి ఉందనుకోండి, ఆ కాంతిలో వేడి ఉంటుంది. కాంతిని వేడిని వేరు చేయడం కుదరదు. కానీ అమ్మవారి శరీరపు కాంతికి ఉండే లక్షణం ఏమిటంటే ఆ కాంతితో పాటు చల్లతనం ఉంటుంది. అది ఎక్కడుంటుందంటే ఒక్క పద్మమునందు ఉంటుంది. అది మీరు బాగా అనుభవించాలంటే ఎప్పుడైనా ఎక్కడైనా మీకు నల్ల కలువ దొరికితే ఆ నల్ల కలువలో ఒకసారి ముఖం పెట్టండి. ముఖం పెడితే చల్లగా తగులుతుంది. అది మల్లె పువ్వుల్లో పెట్టారనుకోండి, ఒళ్ళు కాలినట్టు ఉంటుంది. పువ్వులతో పూజ భరించడం ఎంత కష్టమో చూడాలంటే ఓ కేజీ మల్లె పువ్వులు తెచ్చి పాదాల మీద పోసుకుంటే తెలుస్తుంది, బొబ్బలు ఎక్కుతాయి ఒక్కొక్కసారి. ఆ వేడి మంటలు వస్తాయి మల్లెపూలలో కాళ్ళు పెడితే. అంతవరకు ఎందుకు కాళ్ళ మాట దేవుడు ఎరుగు. మల్లెపూలలో చేయి పెట్టి ఉంచండి కాసేపు, మీరు ఉంచలేరు. వేడెక్కిపోయి చేయి మండుతోందని తీసేస్తారు. మిగిలిన పువ్వుల యొక్క కాంతి ఎందు మీకు తెలియకుండానే వేడి ఉంటుంది. ఒక్క పద్మాలలో మాత్రం, కలువలలో మాత్రం. చంద్రప్రకాశానికి వికసిస్తే కలువ అంటారు, సూర్యప్రకాశానికి వికసిస్తే తామర పువ్వు పద్మము అంటారు. ఈ రెండిటి యొక్క కాంతిలో మాత్రం చల్లతనం ఉంటుంది. అందుకే నల్ల కలువ ఎందుకు చెప్తారంటే నల్ల కలువ కంటికి కూడా హాయినిస్తుంది. అందుకే కదా రాత్రిళ్ళు కొంచెం దీపం నీలంగా ఉన్న కాంతితో ఉన్న దీపం వేసుకుంటారు. అందులో ఇలా తల పెట్టారనుకోండి, దాని దుద్దు చుట్టూ నీటి బిందువులు ఉంటాయి. ఏ రంగుతో రేకు ఉందో తద్భిన్నమైన రంగు రేకు మొదట్లో ఉంటుంది. మీరు ఎర్రటి పద్మాన్ని తీసుకొచ్చారనుకోండి, ఆ రేకుల మొదళ్ళు తెల్లగా ఉంటాయి. తెల్లటి పద్మాన్ని తెచ్చారనుకోండి, కొద్ది గులాబీ వర్ణం ఉంటుంది. ఆ దుద్దు దగ్గర నీటి బిందువులు ఉంటాయి, అందులో ముఖం పెట్టారనుకోండి చల్లగా ఉంటుంది. ఏదో ఉట్టి చల్లగా ఉందనుకోండి తడిబట్టేసుకున్నట్టు ఉంటుంది, ఒక గొప్ప సువాసన. అంటే ఇప్పుడు శంకరాచార్యుల వారు ఒకటి చెప్తున్నారు, ఒకటి చెప్పట్లేదు. చెప్పంది మీరు పట్టుకోవాలి. ఎప్పుడు? మీరు అనుభవిస్తేనే అందుతుంది, లేకపోతే అందదు. అది శంకరుల యొక్క వైభవం. పద్మాలు ఎలా చల్లగా ఉంటాయో ఆవిడ శరీరం అంత చల్లగా ఉంటుంది అను అన్నాను అనుకోండి, ఏమైనా అర్థం ఉందే దానికి? ఎలా? అది అనుభవిస్తేనే. అది అనుభవిస్తే అంటే కనీసం పద్మంలో చల్లతనాన్ని అనుభవించి ఆ కాంతికి చల్లతనానికి ఉండే తేడాని మీరు పట్టుకోవాలి. అక్కడ పట్టుకుంటే అమ్మవారిని ధ్యానం చేసినప్పుడు కూడా అంతే. తటిల్లత, ఆమె శరీరం మెరుపు తీగలా ఉంటుంది కానీ వేడి కాదు, చల్లతనాన్ని వర్షిస్తూ ఉంటుంది. అంత చల్లగా ఉంటుంది ఆ తల్లి. చల్లతనం ఒకటే కాదు, ఆమె యందు శరీరంలో ప్రతి భాగము నుండి సువాసనలు వెదజల్లబడుతూ ఉంటాయి. పద్మ ప్రభాభాసురాం అండంలో కాంతి ఒకటి అని మీరు అనకూడదు. పద్మ శబ్దం ముందుంది కాబట్టి సువాసన కూడా అంతర్లీనమే. ఎందుకని అంటే అమ్మవారి యొక్క జుత్తుకి కూడా సువాసన ఉంది.
అందుకే శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తూ దునూతుద్ధాంతం నస్తులిత దళితేంద్రీవరవనం ఘనస్నిగ్ధ శ్లక్షణం చిగుర నికురంబం తపశివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో. ఆ జుత్తులో ఏవో గొప్ప గొప్ప పువ్వులు తురుముకున్నందువల్ల పువ్వుల యొక్క సువాసన కబరీ బంధానికి అంటుకోలేదు. ఆమె జుత్తుకి సహజంగా ఉన్న సువాసన మాకు అంటుకుంటుందేమో, మేము ఆ సువాసన ఓసారి చూద్దామని దేవలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షములకు పూసిన పువ్వులు కోరుకుంటే ఇట అమ్మవారు మమ్మల్ని సిగలో పెట్టుకుంటే బాగుండు, ఆవిడ సిగకున్న వాసన మేం చూస్తామని కోరుకుంటే ఇట. కానీ ఒక్క అమ్మవారి విషయంలో మాత్రం కల్పవృక్షాలకు పూసినటువంటి పూలు అమ్మవారు తురుముకుంటే బాగుండు, ఆవిడ జుత్తుకున్న సహజమైన సువాసన మేం చూస్తామని కోరుకుంటే ఇట. సహజముపలబ్ధం సుమనసో, అమ్మా నీ యొక్క జుత్తుకి అటువంటి సహజమైనటువంటి సుగంధం ఉన్నది. పద్మగంధీం, ఆవిడ పద్మగంధి శరీరం అంతా కూడా పద్మగంధము వెదజల్లుతూ ఉంటుంది. ఆవిడ ఆవిడ వస్తోంది అన్న మాటకు అర్థం ఏమిటంటే సువాసనలు గుబాళిస్తాయి. పసుపు వాసన, కుంకం వాసన, పద్మాల వాసన, పాదముల యొక్క మంజీరముల శబ్దము, వీటి చేత నిద్రపోతున్నాడా తెలివొచ్చిందా ఏమీ తెలియనటువంటి ఒక సుప్త చేతనావస్థలో తెలియట్లేదా అంటే తెలుస్తోంది. తెలుస్తోంది కాబట్టి లేచాడా అంటే అవయవాలు కలపలేడు, లేచి కూర్చోలేడు. అటువంటి స్థితిలో అమ్మవారు వచ్చారనేటటువంటి అనుభూతిని యోగి పొందుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.